అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాణి నడ్డి ఏ విధంగా విరచాలనే ఉద్దేశంతో ఈ మూడేళ్లకు ముందు వైసీపీ ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవి ఎక్కిందే తడువుగా ప్రతి ఒక్కటి ప్రతి వారము పేదవాణి నడ్డి విరుస్తూ వివిధ రకాలైన అన్ని వర్గాలకి నడ్డి విరిచే విధంగా అన్ని రేట్లు పెంచుతున్నాడు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి చూసినామంటే ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ ఏ రేటు పెంచిన పాపాన పోలేదు. మరి ఈ రోజు కొత్తగా ఈ రోజు నుండి ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు, గతంలోనే ఒకసారి పెంచినారు, మళ్ళీ ఈ రోజు ఒకసారి పెంచినారు. విద్యుత్ ఛార్జీలు ఎప్పుడూ లేని విధంగా 7 సార్లు పెంచినారు. అదే విధంగా నిత్యావసర సరుకులు, ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసినాడు, బాధుడే బాధుడని సుదీర్ఘ రాగాలు తీసినాడు. నీ రాగాలి మీరు ఈరోజు ఏమయ్యాయని మేము అడుగుతున్నాము. పేద ప్రజలు, సామాన్యమైన ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేది ఉన్నోడు సౌకర్యాలు ఎవరు పోరు. అటువంటి ఆర్టీసీ ఛార్జీలు ఈ రోజు నడ్డు విరుస్తున్నావు. నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునిందే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దుర్భీతి అని కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజు పేద ప్రజలు వంటనూనె కొనలేడు, చింతపండు కొనలేడు. ఎటువంటి అన్ని ధరలు పెంచి ప్రభుత్వాన్ని నువ్వు 151 సీట్లతో నిన్ను గెలిపిస్తే ఆ ప్రజల రుణం నువ్వు తీర్చుకుంటున్నావు కూడా ఈ సమయంగా తెలియజేస్తున్నాము. అంతేకాదు ప్రతి వారానికి ఒక్కటి నువ్వు పెంచుతున్నావు. నువ్వు ఏం మరో శ్రీలంక చేయాలనే ఉద్దేశం ఏమైనా పెట్టుకున్నావా అని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాము. ఈరోజు శ్రీలంక పరిస్థితి ఏ విధంగా ఉందంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే ఉంటుందని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను. ఇంకన్నా కన్ను తెరిచి పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ డీజిల్ రేటు కానీ అన్ని కూడా తగ్గించి ఆంధ్ర ప్రజానికానికి ఈరోజు కరోనా కష్టాల్లో ఉన్నారు. కరోనాలో 1 రూపాయి కూడా నువ్వు సాయం చేయలేదు. కానీ పెంచే దాంట్లో ముఖ్యమైన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కాబట్టి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు అన్ని రేట్లు తగ్గించే వరకు తెలుగుదేశం పక్షాన పొలంనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వాన్ని గట్టిగా పోరాడతాము. మిమ్మల్ని వదిలిపెట్టే క్వశ్చన్ కూడా లేదని కూడా ఈ సమయంగా తెలియజేస్తూ అందరికీ వందనాలు. జై తెలుగుదేశం, జై అమర్నాథ్. నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశం మేరకు ఈరోజు మన విద్యుత్ ఛార్జీలు, ఈరోజు బస్ ఛార్జీలు కూడా పెంచుతున్నారు. దీనిపైన నిరసన తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నాము. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రానప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరము అటు పట్టణాల్లో కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ 24 గంటల సేపు అంటే 24 గంటల సేపు కరెంటు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు నిరంతరం కరెంటు రైతులకు కరెంటు ఇచ్చిన ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం రైతుల్ని అందరినీ ఆదుకుని పోతుంటే ఈరోజు ఈ ప్రభుత్వము ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతా ఉంది. కాబట్టి దీనికి ఈ యొక్క ప్రభుత్వానికి చెప్తున్నాం, 151 సీట్లు మీకు ఇచ్చింది ప్రజలని కాపాడుకోవాలనేసి, అంతేగాని మీరు ఇష్టానుసారంగా బాధుడే బాధుడనేసి
మా మీద చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క దాని మీద కూడా మీరు బాధులే బాధులే కార్యక్రమం మీరు చేస్తున్నారనేసి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మిమ్మల్ని ఖచ్చితంగా గద్దె దిగించే అవసరము క్లియర్ గా ఉందనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకందరికీ ధన్యవాదాలు. జై హింద్.